లోకేష్కి ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడబిడ్డ వీళ్ళకి తెలియదు. అంటే సెన్స్ ఉంది. కానీ హోమ్ మంత్రి గారికి ఆడపిల్ల ఉందని నాకు తెలుసు. మరి ఆవిడ ఎందుకు ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు? మరి ఆవిడ ఎందుకు ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు? మీకు మనస్సాక్షి లేదా హోమ్ మంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నాను. చూడు, జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయి ఉండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండకపోయి ఉండొచ్చు. ఇలాంటి దానికి ఎవరిచ్చాడు మినిస్ట్రీ ఆడికి? లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన ఒకటి రెండు ఇన్సిడెంట్ ని భూతద్దంలో చూపించి, మీరు చేస్తే ఆదర్శం వేరే వాళ్ళు చేస్తే ఆవేశం చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే, మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే మటుకు అహంకారం, అంతేగా. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతుంది. ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా, ఇంత గొప్ప బాధ్యతను నా భుజాలపై పెట్టినందుకు ఆయనకి ఎప్పటికీ కృతజ్ఞురాలనై ఉంటాను. ఈ బాధ్యతను ఖచ్చితంగా ఆయన గర్వించగలిగినట్లుగా నిర్వర్తిస్తాను. ఆ పని మాత్రం చేయకురాయ్, పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా అని మనస్ఫూర్తిగా చూసే ప్రజలకి కూడా తెలియజేసుకుంటున్నాను. రుకో జరా సబర్గురు, అవలాలు కోమలాలు ఇలాంటి పనికిరాని వ్యభిచారం చేసుకునే అన్ని పార్టీల్లోకి వస్తాయి. మరి వాళ్ళకి తెలుస్తుందో లేదో, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఇలాంటి వాళ్ళని పార్టీ వాళ్ళు ఎలా మేదెక్కించుకుంటారో. అసలు వీళ్ళకి పదవులు ఎందుకు ఇస్తారు? ఈమెకి ఏం టాలెంట్ చూసారో? మరి పార్టీలోకి శ్రీరెడ్డి వచ్చిందంటే ట్రోల్ చేస్తారు. ఆ శ్యామలని ట్రోల్ చేయరా? మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ఉన్నారు. పనికిరామా పార్టీకి సేవలు చేయడానికి? ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? అటు తిరిగి ఇటు తిరిగి నా మీద వస్తాడనుకున్నా. ఇలాంటి వాళ్ళు కొంతమంది వాస్తవాలు తెలుసుకోకుండా మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడినారు. ఇష్టానుసారంగా మీరు మాట్లాడినారు. ఒక్కడే నాకు తోడుగా ఉన్నాడు. ఓడిపోయినా కూడా గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ. బయటకు వచ్చి ఓడిపోయినా అన్నే గెలిచిన అన్నే ఇలాగా మాట్లాడుతున్నాం. మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలు కుక్క గిక్క అని ఎదవ్వాడు వాక్కూడదు. ఓడినా కూడా గెలిచినటువంటి నాయకులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇట్లాంటి బిస్కెట్లు తిన్నాం, ఏసీ ఏస్ట్ చేసుకోకు, మ్యాటర్ కదా. ఎందుకు చెప్తున్నాను అంటే, గెలిచినప్పుడు విలువలు మాట్లాడి ఓడిపోయినప్పుడు లెక్కలు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు మన చుట్టుపక్కల. బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదా. మనం ఇప్పుడు ఓడిపోయాం, సరే ఓకే, కానీ ఈ ఓడిపోయినప్పుడు ఉన్న ఈ సమయాన్ని మనకి సద్వినియోగం చేసుకునేలాగా ఎలా మార్చుకోవాలి? అది నీకు చేతగాని పని. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న తప్పులుంటాయి, ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకుంటూ మనం ముందుకు పోవాలి. నాకు ఈ టార్చర్ ఏంటరా బాబు? హిట్ లిస్ట్ లో నెక్స్ట్ ఎవరంటే లేడీ బోరుగడ్డ. మీరు ఎవరైనా అనుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. చెప్పు, చెప్పగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు, అంతకన్నా ఏం బీకలేరు. పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి ఈ మహిళ వచ్చింది. ఆవిడే శ్రీరెడ్డి. ఇవన్నీ బతిగా అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. దగ్గరగా ఉండి అరెస్ట్ 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 బ్రేకింగ్ శ్రీరెడ్డి అరెస్ట్ శ్రీరెడ్డి. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సో ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, పొద్దు పొద్దుగా వచ్చే తల దింగుతా ఉండవు. ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుల వాళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు.
నిస్సహాయురాల్ని, నేనేమి చేయలేని దాన్ని. ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది, ఎస్పెషలీ ఈ కలర్. నాలాంటి వాళ్ళు తీసుకెళ్ళి వేయండి. ఆ బోరుగడ్డ అనిల్ అనే వాడిని వేయడం చాలా వరకు కరెక్ట్. ఇంతకు పాత్రలో కూడా నిన్నే తలుచుకున్నాను కదా, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు అసలు వైఎస్ఆర్ సిపికి సంబంధం లేని ఎదవవి, కుక్కవి. అంటే అంటే ఈ కుక్క కన్నా అధ్వానం అయిపోయినాడని. వాడికి నాకు సంబంధం లేదు. ఏంటండి మహానటన, ఓవర్గా లేదు నుంచి డబ్బులు గుంజాడు. అలాంటి ఎదవలతో నాకి నాకేంటి అసలు? ఇది అన్యాయం, నా కాలు గోరుకు సమానం కాడుగా కాదాడు. ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే? అక్కడే తొక్కేస్తారు మమ్మల్ని, పైకి రానివ్వరు, ఒక ఫోటో తీయించుకోనివ్వరు అని చెప్పేసి అంటారు. నేను వెళ్తే వాళ్ళ పొజిషన్లు ఎక్కడ బ్యాడ్ అవుతాయని భయపడి నన్ను తొక్కేస్తున్నారా? కానీ వైఎస్ఆర్ సిపికి మేము ఇంత చేసినందుకు మాకేమన్నా విలువ ఉందా అంటే? కష్టం, నువ్వు పడుతున్నావా కష్టం? లేదా నేను బాధపడాలా, నాకేం అర్థమైతలేదు. అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు? లైక్ కొట్టండి అన్న, ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. ఏంటి అది గుర్తు చేస్తున్నావా? నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది అండి. గొట్టాలు ఎత్తుకోవచ్చు, మైకులు ఎత్తుకోవచ్చు, ముందు పక్క పెడితే ఓ మని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు. నిన్ను కుక్క కొట్టినాడు, కొట్టి నా కొడుక నిన్ను ఏం చేయాలో చేయకపోతే నా పేరు అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే కాదు రాసి. అరగంట 9 లోపు నా కొడుకు మీ తలకాయలు తీసేస్తాం. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తాను. నీదటలే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బుక్కు అందరికైనా కూశారు అంటే దాంట్లో కొట్టుకొని పోతావు నువ్వు. పోలీసు వాళ్ళు బాగా చూస్తున్నారు కానీ కూర్చోలేకపోతున్నాను అంటున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు మరి ఏందో. Rotha 550 steel TMT. ఇందాక ఎంట్రాను నిన్ను కుక్కడ కొన్నాడు, కొట్టి నా కొడుక నిన్ను ఏం చేయాలో చేయకపోతే నా పేరు అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే కాదు రాసి పెట్టుకో. నీ గట్టిగా తగులుద్రే అనిల్ అంటే ఆడు పెద్ద బోగ్గాడు సార్. అతగాని దద్దమ్మ లోకేష్ గారు లెక్క మారుద్రా నా కొడుకల్లారా. నేను తలుచుకుంటే నా కొడుక 8 తలుచుకో తలుచుకో. మూతి మీద మలిసిన ప్రతి బొచ్చు మేసం కాదు, మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నా కొడుక తలుచుకుంటే. ఏ రామస్వామి సార్, రాయబోయ్ ఎఫ్ఐఆర్ ఇటు బలిసి కొట్టుకుంటున్నాడు, మనం ఏంటి ఇటు చూపిద్దాం బిగిద్దాం నా కొడుకు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రెచ్చిపోయిన ఆ పార్టీ నాయకుడు బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. థర్డ్ డిగ్రీ ఇలాంటిది ఉపయోగించి మళ్ళీ జన్మలో ఎవరి మీద మాట్లాడాలి అంటే ఈ థర్డ్ డిగ్రీ గుర్తు రావాలి ఇలాంటి వాళ్ళు. మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో కింద కామెంట్ లో అయితే తెలియజేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రమే. బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి అన్న వ్యక్తులు ఈ వ్యక్తి మాట్లాడినప్పుడు ఏం చేశారు? పాయింట్ పెట్టావన్నా సూపర్. దేనికి థర్డ్ డిగ్రీ ఇలాంటిది ఉపయోగించి మళ్ళీ జన్మలో ఎవరి మీద మాట్లాడాలి అంటే ఈ థర్డ్ డిగ్రీ గుర్తు రావాలి ఇలాంటి వాళ్ళు. నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే పెట్టుకుంటా కేసు పెట్టుకో. బొచ్చుడిందా ఇక్కడ నిష్టానుసారంగా నువ్వు మాట్లాడతా ఉంటే ఎవడే చేతులు కట్టుకుని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉండవనేది ఎవరు గుర్తు పెట్టుకొని మాట్లాడాలా.
ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటి సార్ అది? అన్న డబ్బులు ఇచ్చాడు కదా అని వాడు ఏది రాసిచ్చే అది చదివాను, చదవకూడదురట. నేను ఇలా బుక్ అయిపోతా, వాళ్ళను నేను ఒక గంట టైం ఇచ్చే జగన్మోహన్ అన్న ఆదేశాలు ఇచ్చే ఆచాడు అన్నావు కదరా. ఇప్పుడు ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా. మరి ఈ రోజు నిన్ను ఉన్న దేహేవుడు ఉన్నాడా? ఎవరు సార్ మీరు? ఒరే, నీ ఎదురుగా నలుగురు మనుషులు వచ్చి నిలబడుకుంటే నువ్వు ఉంటా ఆడా? మనకి ఎందుకు ఈ అవలే మాటలు? మనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టం. రూపాయలు ఇంకంటే సంపేస్తా అని చెప్పినాడు ఒకడిని, సంపేసేది బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫలితాలు వెల్లడైన తర్వాత రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అనిల్ ని గుంటూరు పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసి ముఖంలో కోపం లేదంట్రా. ఈ రోజు జనసేన అనే పార్టీ పెట్టి గబ్బర్ సింగ్ అని కెలికాను అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. అన్న అన్న మింట్రా, ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా, లేకపోతే అందరిని తిట్టుకుంటా కట్ నింపుకుంటారా? మాట్లాడరా, లే మాట్లాడరా, చెప్తారా కొడుక మాట్లాడు. ఒక ఐడెంటిటీ ఉంది, నాకు ఒక మాస్ ఫాలోయింగ్ ఉంది. అసలు వీడి ప్రాబ్లం ఏంటి? అమ్మల జోలికి వెళ్తాం, అక్కల జోలికి వెళ్తాం, అయ్యల జోలికి పోతాం, ఇంటికి పోయి పడక గదిలో కూడా కూర్చుంటాం. ఇలా జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను అన్న. వాళ్ళకంటే బుద్ధి లేదు, వాళ్ళు వేదవాళ్ళు. మరి మీరేందన్న? ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.